ఒక బాధ్యత గల ప్రభుత్వం వస్తే ఏం మాట్లాడాలి? నాకు బాగా గుర్తున్నది మొట్టమొదటి క్యాబినెట్లోనే 42 నిర్ణయాలు ఇచ్చినాం మనం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినాడు ఫస్ట్ క్యాబినెట్లో 42 నిర్ణయాలు ఇచ్చింది. ఒక వ్యవసాయ పాలసీ తీసుకున్నామంటే పోచారం గారు అప్పుడు వ్యవసాయ మంత్రిగా ఉండేది, ఆయనకి నేను లక్ష్మీపుత్రుడు అని పేరు కూడా పెట్టిన. నీ పీరియల్నే బ్రహ్మాండంగా ఎత్తి వ్యవసాయం అని చెప్పి అట్లా తీసుకొని పోయినాం. గొప్ప రిజల్ట్ సాధించినాం. పంజాబ్ను తలదాన్ని అంత ధాన్యం పండించిన అట్లా పట్టుబట్టి ఒక ఫలితం సాధించాలి. ఒక అద్భుతమైన ప్రజా విజయం కావాలి, ప్రభుత్వ విజయం ప్రజా విజయం కావాలి, అట్లా ఉండాలి. కానీ ఏం లేదు, వాటికనే డబ్బాలు రాలే చూపినట్టు వాటి లొల్లి తప్ప ఇది లోగోనా? లోగో అనేది ప్రజల గుండె మీద ఉంటుంది కదా. ఆ రోజు మనం రూపకల్పన చేసినాం. ఏం చేసినా నేను ఇంతకుముందు చెప్పిన కదా ఈశ్వర్ గారు, ఏం చేసినా పదుల సంఖ్యలో వందల సంఖ్యలో దానికి సంబంధించిన నిపుణులతో మాట్లాడి చేసినాం. మనం ఒక పాట రాస్తేనే 10 మందిని కూర్చుందాం. దళిత బంధు పాటలు రాస్తే బాలసేన రప్పించి ఓ 20 మంది కళాకారులను రప్పించి నా పొలం కాడ కూర్చొని ఫామ్లా ఒక వారం తిప్పలవాడ రాసినాం. ఒక సమిష్టి వ్యూహంతో చేసినాం తప్ప పొగరుతోని గర్వంతోని ఒంటరిగా మనం చేయలే. ఏ చిన్న పని చేసినా కూడా అంత బాగా చేసినాం. అట్లా అనేక విషయాలు. సోదరుడు సాయి చెందుండే కళాకారు చనిపోయిండు. దళిత బంధు టైంలో కూడా అతనికే చెప్పి బాలసేనకి చెప్పి అందరిని పిలిస్తే చాలా కష్టపడి చేసినాం. ఒక పాట రాయనన్నా ఒక మాట మాట్లాడనన్నా ఒక భావాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలన్నా కళాకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఆ రంగ నిపుణులు కావచ్చు, వాళ్ళతో చర్చలు చేసినాం. మనం ఆఫీసర్గా ఇష్టం వచ్చినట్టు చేయలే. అందువల్లనే మంచి ఫలితాలు వచ్చినాయి, కాంక్రీట్గా వచ్చినాయి. అన్ని వర్గాల ప్రజలకు ఆనందం ఉండే. ఇప్పుడు ఆ ఆనందాన్ని ప్రజలు కోల్పోయింది. కోల్పోయినామనే సంగతి ప్రజలకు తెలిసిపోయింది, మన డబ్బా ఓట్లు కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉజ్వలమైన భవిష్యత్తు మనకే ఉంటుంది, బీఆర్ఎస్కే ఉంటుంది. అట్లానే మనం ఇంట్లో పండుకోవద్దు. నూతన ఉద్యమ పందాన్ని ఆవిష్కరించి ప్రస్తుత పరిస్థితులలో ఏది సమంజసమో, ఏ కార్యాచరణ అనువైనదో దాన్ని ఆవిష్కరణ చేసి ముందుకు తీసుకుపోయే కార్యాచరణ త్వరలోపలిని తీసుకుందాం, దాన్ని నిర్ణయించుకుందాం. ఎన్నికలు ఉండడం వల్ల మన యొక్క వార్షికోత్సవాన్ని కూడా జరుపుకోవాలి. బీఆర్ఎస్ వార్షికోత్సవాన్ని 27 కరెక్ట్గా ఎలక్షన్ మధ్యలో ఉండే అది కూడా జరిపే బాధ్యత మన మీద ఉంది. అందరిని పిలుచుకొని ఒక 2 రోజుల పాటు ఘనంగా మన వార్షికోత్సవం కూడా జరుపుకుందాం. బీఆర్ఎస్ వార్షికోత్సవం మిగతా కార్యక్రమాలకు అన్నిటికీ అందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకొని రూపకల్పన చేసుకుందాం, ముందు కొనసాగుదాం. ఒకటే మాట నేను మీకు చెప్తా ఉన్నా, దేవుడిచ్చినటువంటి ఆయుష్ నాకు ఎంతవరకు ఉంటే అంతవరకు 100కు 100% చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ కోసం పనిచేస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించే ప్రశ్న లేదు, విరమణ చేసే ప్రశ్న లేదు. తెలంగాణ ప్రజలకు కూడా ఈ వేదిక నుంచి నేను హామీ ఇస్తా ఉన్నా, ఈ పార్టీ పుట్టిందే మీకోసం, ఈ పార్టీ ఉన్నదే మీకోసం.